హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి మంచి టిప్స్తో అయితే మేము ఎందుకు వచ్చేసానండి. మనందరికీ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా మట్టి గాజులు ఉంటూ ఉంటాయి కదా, ఆడవాళ్ళం ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము. సైడ్ బ్యాంగిల్స్ వేస్తాము, మట్టి గాజులు వేస్తూ ఉంటాము. సైడ్ బ్యాంగిల్స్ ఈజీగానే వెళ్ళిపోతాయి, కానీ మట్టి బ్యాంగిల్స్ వేసేటప్పుడు సరిగ్గా ఎక్కకపోవడం, పెద్ద సైజ్ తీసుకుంటే లూజ్ అయిపోతాయి, చిన్నవి తీసుకుంటే టైట్ అయిపోతాయి, అలా ఉంటూ ఉంటుంది. ఎక్కువగా మనం కలర్స్ అవి మారుస్తూ ఉంటాం కదండి, అప్పుడు ఏమవుతుందంటే తీసినప్పుడు పగిలిపోవడం, వేసినప్పుడు అలా అవుతూ ఉంటుంది. అలా వేసేటప్పుడు కూడా చేతికి గుచ్చుకోవడం, చేయి తెగిపోవడం చాలాసార్లు జరిగిందండి నాకైతే మాత్రం, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అలా కాకుండా చాలా ఈజీగా ఎక్కాలంటే చాలా సింపుల్ వేలో అయితే వేసుకోవచ్చండి. అది ఎలా అంటే, ఒక పాలిథిన్ కవర్ తీసుకుని, ఎటువంటి కవర్ అయినా పర్లేదు, చేతికైతే వేసేసుకోవాలి ఫస్ట్. ఇలాగా చేతికి సరిపడగా వేసుకుని బ్యాంగిల్స్ ఇప్పుడు వేసుకుంటే చాలా ఈజీగా వెళ్ళిపోతాయండి. ఎలా ఎక్కుతున్నాయి, చాలా ఈజీగా ఎక్కేస్తాయి చేతికి. ఇటువంటి అప్పుడు గాజులు అసలు పగలవండి. ఒకవేళ మేబీ పొరపాటున పగిలినా చేతికైతే అస్సలు గుచ్చుకోదు. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఇలా కవర్ తీసేస్తే అయిపోతుంది. చూసారు, చక్క ఎక్కేసినాయి. ఇంతైతే ఇంతకు ముందు అయితే వేసుకోవడం, వేసినాయి, పగిలిపోవడం, మళ్ళీ తీయడం, పెట్టడం అలా చేస్తూ ఉండేదాన్ని నేను. ఈ టిప్ తెలిసిన దగ్గర నుంచి ఎలాగే వేసుకుంటున్నాను ఎలాగే తీస్తానండి. చాలా బాగా యూజ్ అయితే అయింది నాకు, మీకు కూడా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను నేను. అలాగే మనం తీయాల్సి వచ్చినా సరే ఇలా కవర్ వేసేసుకుని, ఇలా బ్యాంగిల్ సోపులు కవర్ పెట్టుకుని తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇవన్నీ చాలా చిన్న చిన్న టిప్స్ అండి, జీరో కాస్ట్ ఐడియాస్ అనమాట. ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు, కానీ మనం తెలివితేటలు ఉపయోగిస్తే కనుక తప్పకుండా ఇటువంటి చిన్న చిన్న టిప్సే మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా కవర్లో వేసేసి బ్యాక్ తిప్పేయాలండి. కవర్ తిప్పేసి తీసేస్తే బ్యాంగిల్స్ వచ్చేస్తాయి. అలాగే తీసేటప్పుడు బ్యాంగిల్స్ కింద పడతాయన్న ప్రాబ్లం ఉండదు, ఆ బ్యాంగిల్స్ కూడా కవర్లోనే ఉంటాయి. చాలా సులువుగా అయితే తీసేయచ్చు. మనం ఎలాగా పెట్టాలన్నా సరే ఆ కవర్లో అలా ఉంచేసి కవర్తో కూడా లోపల పెట్టేసుకోవచ్చండి. లేదంటే తీసుకుని మనం బ్యాంగిల్స్ స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్కి పెట్టుకోవచ్చు, మన ఇష్టం బాక్స్లో పెట్టుకోవచ్చు. కవర్లో ఉంచేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, చక్కగా అయితే ఎక్కుతాయండి. ఈ టిప్ ఉపయోగపడితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. ఇదైతే మరొక టిప్ అండి. లెగ్గిన్స్ చాలామంది వేసుకుంటూ ఉంటారు కదా డ్రెస్ల కింద, అది కూడా అటువంటి లెగ్గిన్స్ మనం తడికాళ్ళతో ఉన్నప్పుడు కానీ, టైట్గా ఉంటే కానీ అసలు ఎక్కవండి సరిగ్గా. టైట్గా లేకపోతే లెగ్గిన్ బాగోదు, లూజ్గా వేసుకుంటే. ఇది కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు, ఇంత సులభం అని అయితే మాత్రం మనకు అది అనిపిస్తూ ఉంటుంది. ఇలా లెగ్గిన్ రెండు లెగ్స్ తీసుకుని నేనైతే హ్యాండ్ కేస్ చూపిస్తున్నానండి. ఇలా మనమైతే కాలుకైతే వేసేసుకోవాలి కవరు. కవర్ వేసేసుకున్న లెగ్గిన్ వేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కవర్ చిన్నదనే కానీ ఉపయోగాలు అయితే మాత్రం దీంతో చాలా పెద్దవి, చాలా ఎక్కువగా అయితే ఉన్నాయండి. చూసారా చాలా ఈజీ కదా అలా వేసుకోవడం. ఈ టిప్పు చాలామందికి తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. తెలిస్తే కనుక తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే ఒక్కసారి వాడిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి, చాలా బూస్టింగ్గా ఉంటుంది. ఇదే వీడియో ఇంకో 10 మందికి రీచ్ అయితే అవుతుంది మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల. ఇలా వేసుకుంటే చాలా సులువుగా లెగ్గిన్ వేసుకోవచ్చు, తీసేటప్పుడు వేసేటప్పుడు అలా కవర్ వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే మరొక టిప్ అండి. ఇటువంటి ఎలక్ట్రానిక్ కుక్కర్స్ ఉంటూ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్, ఈ కుక్కరు అంతా బాగుంటుంది. ఇక్కడ బటన్ ఉంటుంది కదా, బటన్ అయితే మాత్రం కిందకి అలా ప్రెస్ చేస్తే ఉండదు, కుక్కులో ఉండదు, వామ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటిప్పుడు చాలా ఈజీ అండి టిప్ ఒకటి చెప్తాను చూడండి. కుక్కర్ అయితే పక్కన పెట్టాల్సిన పని లేదు, ఇలా ఒక పెన్ క్యాప్ ఇలా పెడితే కనుక చక్కగా బటన్ అయితే అలా ఉండిపోతుంది. మనం రైస్ అయిపోయిన తర్వాత మాత్రం క్లిప్ మనమే తీసేసుకోవాలండి, క్లిప్ అయితే ఊడదు. ఇలాగే బట్టలకు పెట్టి క్లిప్ కూడా అయితే పెట్టచ్చు. చాలా సింపుల్ టిప్ అండి ఇదైతే మాత్రం, నచ్చితే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి మీకు ఎవరికైనా అవసరమైతే కనుక. ఇదైతే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిన టిప్ అండి. మనం బయటికి షాపింగ్కి వెళ్ళినా, కూరగాయలు చేయడానికి వెళ్ళినా, బజార్కి వెళ్ళినా కంపల్సరీగా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తూ ఉంటాము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో వాటర్ లేనిదైతే అస్సలు ఉండలేము, కాబట్టి తప్పకుండా వాటర్ బాటిల్ తీసుకెళ్తాము. ఇలా కవర్లో కానీ మనం బాటిల్ వేసి పట్టుకెళ్తూ ఉంటాం కదా, అప్పుడు మనం వెళ్ళేటప్పుడే సైడ్కి అయితే పడిపోతూ ఉంటుందండి అది బాటిల్. సైడ్కి పడిపోవడం, వాటర్ బయటకు వచ్చేయడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది.
ఎంత క్యాప్ ఎంత బాగా పెట్టినా సరే వాటర్ అయితే లీక్ అయిపోతూ ఉంటుంది. మనం ఇదే కవర్లో ఫోన్ వేస్తాము, పర్స్ వేస్తాము, ఏదైనా పేపర్ నోట్ చేసుకుంటాం కదా లిస్ట్ వేస్తాము, అన్నీ తడిసిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఉండాలంటే చాలా సింపుల్ అయిన చిట్కా అయితే ఒకటి చెప్తాను మీకు చూడండి. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తలకేసుకుని రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకుని దానికైతే ఒక పిన్ అయితే పెట్టుకోవాలి, సేఫ్టీ పిన్ను. ఆ పిన్నుతో మీ బాటిల్ పెద్ద బాటిల్ తీసుకెళ్తే ఎంత హైట్ ఉందో చూసుకుని అంత హైట్లో అయితే మాత్రం మనం తీసుకెళ్లే బ్యాగ్ అయితే ఈ పిన్ను పెట్టేసుకోవాలి. ఇదే పిన్ను ఇదే రబ్బర్ బ్యాండ్ చాలా వాటికి ఉపయోగించొచ్చండి, ఈ బ్యాగ్కనే కాదు చూపిస్తాను నేను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఉపయోగమైన టిప్ అయితే లాస్ట్లో చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయి, తప్పకుండా మీకు యూజ్ అవుతాయి. మనం బాటిల్ ఇలా పెట్టి బాటిల్ క్యాప్ దగ్గర నెక్ దగ్గర మనం రబ్బర్ వేసేసామంటే బాటిల్ అస్సలు పడమన్నా పడదు. నేను బాటిల్ పక్కకు పడిపోవటం ఇటువంటి చాలాసార్లు ఫేస్ చేశానండి. వాటర్ లేనిది అయితే అస్సలు ఉండలేను, నేను ఎక్కడికి వెళ్ళినా ఇంటి దగ్గర నుంచి వాటర్ అయితే క్యారీ చేస్తాను. ఇలా పెట్టామనుకో మనం వెజిటేబుల్స్ తీసుకున్నా ఏదైనా గ్రాసరీ తీసుకున్నా ఇదే బ్యాగ్లో సైడ్ని పెట్టుకుని అయితే వచ్చేయచ్చు. అలాగే ఇంతకుముందు మన ఛానల్లో చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. ఇలాగే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇదే బ్యాగ్లో పర్స్ అది ఎలాగ జాయింట్ చేసుకోవచ్చు, మన ఫోన్ కానీ చిల్లర అది ఉంటే దాంట్లో ఎలా వేసుకోవచ్చు అదంతా అయితే ఉందండి. తప్పకుండా మీరు నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది, బాగా ఉపయోగం కూడా అవుతుంది. ప్రతిదీ బాటిల్ చేతితో పట్టుకోవాలి, పర్స్ చేతితో పట్టుకోవాలని ఇబ్బందే ఉండదు. ఒక పక్కనే బాటిల్ పెట్టుకోవచ్చు, ఒక పక్కన అయితే మాత్రం మనకి పర్సెస్ ఉంటాయి కదండి, పర్స్ కూడా అటాచ్ చేసేసి పెట్టుకుంటే తగ్గ మనం ఏది కొన్నా సరే చేతితో పట్టుకోవాలి, ఫోన్ వెతుక్కోవడం డబ్బులు వెతుక్కునే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. అలాగే ఇదైతే ఒక చిన్న బ్యాగ్ అండి, ఇది ప్రతి బ్యాగ్కి కూడా మనం పెట్టుకోవచ్చు అనేది ఎగ్జాంపుల్ కోసం అయితే మీకు చూపిస్తున్నాను. ఇదే బాటిల్ పెట్టుకోవాలని లేదు, మన దగ్గర ఏ వాటర్ బాటిల్ ఉంటే ఆ వాటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. ఇలాగే కూడా మనం చిన్నపిల్లలకి పాల బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్స్ కూడా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే అవి కూడా పక్కకైతే అస్సలు పడవు, పాలు ఒలిగిపోతాయి, బ్యాగ్ అంతా తడిచిపోతుందనే బాధ అయితే అస్సలు ఉండదండి. చాలా సింపుల్ టిప్ కదా, కానీ ఇదైతే మాత్రం అందరికీ ఉపయోగపడే టిప్ అండి, నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా హైట్లో ఉండి బాటిల్ కూడా తీసుకుని చూపిస్తున్నాను మీకు. ఒక చిన్న రబ్బర్ ఒక పిన్ను ఎంతో ఉపయోగకరమైన పనులు అయితే మనకు చేస్తుంది కదా. మీరు ఒకవేళ రెండు బాటిల్స్ తీసుకెళ్తే రెండు సైడ్లో కూడా రెండు రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే హ్యాండ్ బ్యాగ్లో కూడా మనం బాటిల్ క్యారీ చేస్తుంటే ఎక్కువ హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేస్తానండి. బాటిల్ పెట్టినా సరే పక్కకి పడిపోవడం, వాటర్ లీక్ అయిపోవడం, అందులోనే తడిచిపోవడం జరుగుతూ ఉండేవి. ఇలా ఈ రబ్బర్ బ్యాండ్ టిప్ తెలిసిన దగ్గర నుంచి నేను చక్కగా ఉపయోగించుకుంటున్నాను. ఇలా చెప్పేస్తామంటే మనకు అలానే ఉంటుందండి, ఎంత ఊపినా సరే బాటిల్ అయితే మాత్రం పక్కకు పడదు, ఏ బ్యాగ్లో అయితే పెట్టుకోవచ్చు. ఇదొక మనం ప్రతిదానికి తీసుకోవాలని బాధ అనేదండి, ఒక్కొక్క దాంట్లో ఒక రబ్బర్ బ్యాండ్ ఒక పిన్ను పెట్టేసామంటే ఎప్పుడు కావాలని ఏ బ్యాగ్ తీసుకున్నా మనకు బాగా ఉపయోగపడుతుంది. మనం బ్యాగ్ ఎంత చేసినా సరే బాటిల్ అయితే పక్కకు పడదు, నీట్గా అలా తీసుకుంటే సరిపోతుందండి. ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇదైతే మరొక టిప్ అండి, మిర్రర్స్ అందరింట్లో ఉంటూ ఉంటాయి కదా, చిన్నవి పెద్దవి అన్నీ కూడా ఇవి ఇలా చుక్కలు చుక్కల్లా అయిపోవడం, సరిగ్గా కనిపించకపోవడం ఉంటుంది కదా. అప్పుడు మనం ఒక టాల్కమ్ పౌడర్ ఏదైనా సరే తీసుకుని కొద్దిగా చల్లి టిష్యూ పేపర్తో ఫస్ట్ అయితే మొత్తం అంతా ఇలా రుద్దేసి పెట్టాలి. మనం ప్రెస్ చేస్తూ రుద్దాలంటే పైన డాట్స్ లాగుండే చుక్కలన్నీ కూడా పోతాయి. మిర్రర్ అనేది ఎప్పుడు కూడా మనం వాటర్తో క్లీన్ చేయకూడదు, క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మరకల మరకలాగా అయితే పడిపోతూ ఉంటుంది. అలా గట్టిగా రుద్దిన తర్వాత ఒక క్లాత్ పెట్టి తుడిచేస్తే చాలా స్మూత్గా ఉండే క్లాత్ అయితే తీసుకోవాలండి, ఇటువంటి మిర్రర్స్కి గీతలు పడకుండా ఉంటుంది కదా. ఇలా అయితే చేయాలి. ఇలా పౌడర్ వేయడం ఇలా తొడడం చాలా మంది చేస్తారు, ఇది చాలా మందికి అయితే తెలిసిన టిప్ అండి. ఈ పౌడర్ కాకుండా ఇంకా ఈజీగా మన మిర్రర్ క్లీన్ అయిపోవాలంటే మరొక మంచి టిప్ చెప్తాను చూడండి. శానిటైజర్ తీసుకుని మనం కొద్దిగా ఇలా స్ప్రే చేసి తుడిచేస్తే వెంటనే నీట్గా అయిపోతుందండి మిర్రర్ అయితే మాత్రం. శానిటైజర్లో కొద్దిగా ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చాలా నీట్గా అయితే అయిపోతుంది. ఈ శానిటైజర్తో వేస్తే కనుక మరకలు పడడం అది అసలు కనిపించదండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. కొద్దిగా అయితే స్ప్రే చేయాలి. అలా మన గోడకది మిర్రర్న స్ప్రే చేయొచ్చు, లేదంటే క్లాత్ మీద స్ప్రే చేసి అదే క్లాత్తో కూడా నీట్గా తుడిచేసుకుంటే
చాలా బాగా శుభ్రం అయిపోతాయి, కొత్త అద్దంలాగా అయితే అయిపోతూ ఉంటుందండి. ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. మరొక యూజ్ఫుల్ టిప్ ఏంటంటే, ఇలా బనానాస్ అందరూ కొంటూ ఉంటాం, ఇంట్లో తింటూ ఉంటాము. ఎప్పుడు బనానాస్ తీసుకొచ్చినా బాస్కెట్లో ఇలా పెట్టేస్తూ ఉంటారు అందరూ కూడా. ఇదైతే నా ఫ్రెండ్ నాకు చెప్పిందండి, నేను చూశాను కాబట్టి నేను ఇదైతే ఫాలో అవుతున్నాను, తన దగ్గర తెలుసుకునే విషయం అన్నమాట ఇది. అలా పెట్టడం మనకి ఏమవుతుందంటే అడుగుని బనానాస్ చాలా బ్లాక్గా అయితే అయిపోతాయి. అప్పుడు మనం పై తింటాం, అడుగు నల్లగా అయిపోయి తినం మెత్తగా అయిపోయినని పాడేస్తూ ఉంటాం కదా. పై వేయటం అంతా కింద పడి ఆ బరువుకి అయితే మెత్తగా అయిపోవడం, నల్లగా అయిపోవడం, అలాగే నలిగిపోయినట్టు అయిపోతుంటాయి కదా, మాగిపోయినట్లు అయిపోతాయి. అప్పుడు మనం ఎప్పుడు అరటిపళ్ళు తెచ్చుకున్నా సరే ఇలా తిప్పి అయితే మనం పెట్టుకోవాలి. ఇలా తిప్పి పెట్టుకోవడం వల్ల కింద ఉండి పళ్ళు కానీ పైన కానీ ఏవి కూడా పాడవు, ఎందుకంటే ఆ మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది కదా. అందుకు ఈ టిప్ మీకు నచ్చిందండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఒక్క నిమిషం అండి, ఆల్రెడీ నాకు వేరే ఛానల్ కూడా ఉంది, ఆ ఛానల్ నేమ్ ఇదే నా ప్రపంచం. ఆ ఛానల్లో మంచి మంచి బ్లాగ్స్, మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి, ఒకసారి మీరు చూసి నచ్చితే మాత్రం ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ ఛానల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. చూసారు ఎలా పెడితే కానీ ఇంత గ్యాప్ అయితే వస్తుంది, గాలి బాగా వెళ్ళి అసలు బనానాస్ పాడవడం అంటే అసలు జరగదండి. మీకు మంచి టిప్స్ కావాలంటే ఈ ఛానల్ చూడండి, మంచి మంచి బ్లాగ్స్ అది కావాలి, కుకింగ్ వీడియోస్ అది కావాలంటే మాత్రం ఇదేనా ప్రపంచం చూడండి. ఓకేనండి, బాయ్, ఉంటాను, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.